సార్ కేజీఎఫ్ టూ చాప్టర్ టూగా పాన్ ఇండియా రేంజ్లో మూవీ చేశారు. సో యష్ అంటే ఒక ఇమేజ్ టాప్ రేంజ్లోకి పెరిగిపోయింది. ఈ రేంజ్లో ఉండే కథ, నెక్స్ట్ మీరు చేయబోయే మూవీ ఎలాంటి కథ, ఎలాంటి క్యారెక్టర్తో చేయబోతున్నారు, ఏదైనా ప్లానింగ్ ఉందా, లేదంటే ఇలాంటి క్యారెక్టర్తో మళ్ళీ స్క్రీన్ మీదకి వస్తే బాగుంటుంది, ఆల్ ఓవర్ ఇండియా అభిమానించే నన్ను ఇంకా మెచ్చుకుంటారు, అలాంటిది ఏదైనా ప్లాన్స్? సార్ అది ఎప్పుడు నాది అంటే తప్ప, ఇఫ్ ఐ సే ఇట్ ఇస్ మైన్ ఇట్ విల్ బి ఎ మిస్టేక్. ఇట్స్ బికాస్ ఆఫ్ కైండ్ ఆఫ్ పీపుల్ హూ జాయిన్ హ్యాండ్స్. మన డైరెక్టర్ విజన్, ఆయన స్క్రిప్ట్, ఆయన క్రియేట్ చేసిన వరల్డ్, మన డిఓపి ప్రజెంట్ చేసిన అలాంటి టోన్, మన ప్రొడ్యూసర్ ప్యాషన్, ఆయన తీసుకున్న డిసిషన్స్, ఇదన్నీ పెట్టి పాన్ ఇండియాలో అలాంటి సక్సెస్ దొరికింది. మన మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ కావచ్చు, మన ఆర్ట్ డైరెక్టర్ వర్క్ కావచ్చు, ఎవ్రీ స్మాల్ డిపార్ట్మెంట్. కానీ నాకేదో అది నమ్మకం ఉండింది, అంటే ఏదైనా ఒక మంచి పని చేస్తే, ఒక మంచి ఉద్దేశంతో వెళ్తే అందరూ మీకు సపోర్ట్ చేస్తారంటారు కదా, దాని మీద నాకు ఎక్కువ నమ్మకే. ఎందుకంటే చిన్న స్మాల్ రోల్స్ చేసుకొని ఒక స్మాల్ టౌన్ నుంచి వచ్చి నేను స్టార్ అవుతానని బికాస్ ఐ బిలీవ్డ్, నాకు అది దొరికింది. ఇప్పుడు బికాస్ ఐ బిలీవ్డ్ దట్ దిస్ ఫిల్మ్ హ్యాడ్ పొటెన్షియల్, ఐ ఫోర్స్డ్ ఎవ్రీబడి టు కమ్ అవుట్ అండ్ ఎక్స్పెరిమెంట్. చూడండి అందరూ మీరు ఎంజాయ్ చేస్తున్నారు, తెలుగులో ఇలాంటి నాకు ఎక్కడ పోతే కూడా, ఎక్కడ వెళ్తే అక్కడ మీరు అలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నారు. సో అది జరిగింది, వన్స్ ఐ బిలీవ్డ్. సో ఇఫ్ ఐ కెన్ బిలీవ్ దట్ నెక్స్ట్ మూవీ ఆల్సో విల్ ఫిగర్ అవుట్ అవే, ఏదో ఒకది వస్తుంది సార్, ఏదో ఒక డైరెక్టర్ మన కోసం డే అండ్ నైట్ వర్క్ చేస్తుంటున్నారు, ఏదో ఒక రైటర్ ఏదో ఆలోచిస్తుంటారు. ఇట్స్ మోస్ట్లీ అబౌట్ దెమ్ సార్, టెక్నీషియన్స్ ప్రజెంట్ చేస్తారు. నా డిసిషన్ ఇస్ సింపుల్, ఎలాంటి సీన్, ఎలాంటి సినిమా సెలెక్ట్ చేసుకోవాలి, ఆ డిసిషన్ టైంలో మీరు చెప్పినట్టే నేను చాలా రెస్పాన్సిబుల్గా, ఫస్ట్ నేను ఎంజాయ్ చేయాలి, ఫ్యాన్స్ ఎంజాయ్ చేయాలి, దాన్ని పెట్టుకొని డిసిషన్ తీసుకుంటాను సార్.